మరి ఏదో ఒక విధంగా ఈ జ్యూస్ ని తన చేత తాగించాలన్నయ్యా. కానీ ఎలా అలియా? అనియా ఐడియా. అలియా ఇంకా నువ్వు వదిలే, నీ ప్లాన్స్ అన్ని ఎంత బాగున్నాయంటే మొత్తం అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. ఈసారి మాత్రం గ్యారంటీగా పాస్ అవుతుంది చూడు. ఈ ప్లాన్ బాగుంది, ఇది 100% పనిచేస్తుంది. నాకు కూడా చెప్పండి. తను తనకి నువ్వు చెప్పద్దు, ఎందుకంటే తనకి మనం ఎప్పుడు చెప్పినా ప్లాన్ ఫెయిల్ అయిపోతూనే ఉంది. రియలీ? గైస్ మీరిద్దరు కొట్టుకుంటూ ఉండండి, నేను ఈ ప్లాన్కి ముగింపు ఇచ్చేస్తాను. హే బండి, వెళ్ళు త్వరగా వెళ్ళి రాబిని పిలుచుకురా. వెళ్ళు బాబ్లీ. ఎలా ఉన్నావు నువ్వు? రా కూర్చో. ఎక్కడున్నావు నువ్వు? నీకోసం నేను ఇందాక నుంచి వెతుకుతున్నాను. భోంచేసావా నువ్వు? నీకేం కావాలి బాబాయ్? స్మార్ట్ గర్ల్. సరే అదేంటంటే, నేను నీకోసం ఒక చాక్లెట్ తీసుకొస్తాను, కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు నేను నీకు ఆ చాక్లెట్ ఇచ్చానని. ప్రామిస్? ప్రామిస్. దానికోసం నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. పిన్ని చేత ఈ జ్యూస్ తాగించాలి. ఎందుకు? అదేంటంటే, పిన్ని రోజంతా పనిచేసి అలసిపోయింది కదా, ఇది తాగితే చాలా బాగుంటుంది తనకి. కానీ నువ్వే వెళ్ళి తాగించొచ్చుగా. పిన్నికి నేనిస్తే సిగ్గుపడుతుంది తను, అందుకని. కానీ చెప్పింది చెప్పినట్టు చేయాలి, ఎక్కువ చేయకూడదు, వెళ్ళి తాగించు. నువ్వు తిరిగి వచ్చాక నేను నీకు చాక్లెట్ ఇస్తాను, కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు నేను ఈ జ్యూస్ ఇవ్వమన్నాను అని. త్వరగా వెళ్ళు. ఇప్పుడు ఉంటుంది అసలు మజా. నన్ను డ్రింక్ తాగకుండా ఆపింది కదా, ఇప్పుడు కళ్ళ జోడు పని అయిపోయింది. పిన్ని, నేను అప్పటి నుంచి చూస్తున్నా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు, కానీ ఇక్కడ నీ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. నా బంగారు తల్లి, చూసావుగా, నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, నాకేం కావాలో కూడా అడగడం లేదు. నాకు తెలుసు నీకేం కావాలో అది ఇస్తాను. ఏమిస్తావు? ఇదిగో ఈ జ్యూస్ ఇస్తాను. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. పిన్ని తాగు మరి. ఏమైంది పిన్ని, బాగాలేదా? లేదు లేదు, ఇది చాలా బాగుంది. మరైతే తాగు. చాలు. పిన్ని ఫినిష్ చెయ్యి, ఇప్పుడు నీకు బోల్డ్ ఎనర్జీ వస్తుంది. అలాగే. నేను నీకు జ్యూస్ ఇచ్చాను కదా, ఇప్పుడు నాకు చాక్లెట్ ఇవ్వు. చాక్లెట్? ఇప్పుడు నా దగ్గర చాక్లెట్ లేదమ్మా, నేను నీకు తర్వాత ఇవ్వనా? నువ్వు బాబా ఇద్దరు ఒకలాంటి వాళ్ళే, తను అడిగితే కూడా తను తర్వాత ఇస్తానులే అంటాడు. బాబాయ్ నీకు చాక్లెట్ ఎందుకు ఇస్తానన్నారు? ఈ జ్యూస్ తానే నీకు ఇమ్మన్నాడు, నేను ఎవరికి చెప్పుకున్నా అంటే చాక్లెట్ ఇస్తానని చెప్పాడు. ఆయనకు జ్యూస్ ఎందుకు తాగించాలనుకున్నారు? ఒకవేళ జ్యూస్ లో ఏమైనా కలిపారా ఏంటి? ప్రజ్ఞ వస్తున్నా. పిలిచారా అమ్మమ్మ? అవునమ్మా. నువ్వు వీళ్ళని కలవలేదు కదా, వీళ్ళిద్దరూ అమృత్సర్ నుంచి వచ్చారు. నార్మల్ గా ఉందండి, తనకి మందు ఎందుకు పనిచేయడం లేదు? ఎగ్జాక్ట్లీ అన్నయ్య, నువ్వు జ్యూస్ లో ఆల్కహాల్ సరిగ్గా కలిపావా లేదా? నేను 4 పెగ్గులు తాగేదాన్ని తనకి ఒకే పెగ్గులు వేసిచ్చాను. మరి తనకి ఎందుకు పనిచేయడం లేదు? ఒకవేళ తను తాగబోతానేమో, ఆ విషయం మనకు తెలియదు కదా. ఐ మీన్, వీళ్ళ నాన్నమ్మ తాగుతుందంటే మరి తను ఎందుకు తాగకూడదు? తాగుతూ ఉండుంటుంది, అది కూడా లోకల్ సరుకు, అందుకే ఇంగ్లీష్ మందు పనిచేయట్లేదు. అన్నయ్య ఇది ఒకటి చేయాలి కదా. ఏం చేయాలి? నేను మొత్తం మంది ఇవ్వనా? ఏ అభి, హే, నేను అందరినీ కలిశాను కానీ నీ వైఫ్ని మాత్రం కలవలేదు. మేం వెళ్లే ముందు తప్పకుండా తనని పరిచయం చేయాల్సిందే. యా షూర్.
జుట్టా పిచ్చుకూడా, కానీ తల మీద పిచ్చుకూడ ఎందుకుంది? తల మీద పిచ్చుకూడ ఉండకూడదు కదా. ఇంతమంది ఎందుకున్నారు ఇక్కడ? నేను అసలు ఎక్కడున్నాను? అసలు నన్నెవరి జాతరకి తీసుకొచ్చారు? Meet my wonderful wife Pragna. Hi. Mr. Ketan. Hi. 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 Avida. Sister, hi. Hi. కింద ఎందుకు వేసుకోలేదు? కింద వేసుకోవడం మర్చిపోయావా? చూస్తుంటే వర్డ్ కప్ పనిచేయడం మొదలెట్టినట్టుంది. వదలండి ఇప్పుడు వస్తాను. కానీ నువ్వు జాతరకు వచ్చావు కదా, కిందది వేసుకోకుండా వస్తే ఏం బాగుంటుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు మ్యాడ్? నువ్వు పార్టీని జాతరని ఎందుకు అనుకుంటున్నావు? ఆర్ యు మ్యాడ్? నువ్వు జాతరని పార్టీ అంటున్నావు? నేను నీకు సాయం చేస్తుంటే తిరిగి నన్నే అంటున్నావా నువ్వు? అయినా నాకు అర్థమైంది, నువ్వు చుంచు లాంటిదానివి. ఏ చుంచులాగా? అదే, ఎప్పుడు చూసినా చాలా పొగ్గరగా తిరుగుతూ ఉంటుంది కదా. సూపర్ మోడల్ తను. నువ్వు నన్ను చుంచు అంటున్నావా? నేను నాట్ యు, నేను మిమ్మల్ని అనలేదు, నేను తాను అంటున్నాను. నేనే ఆ తనుని. యూ రైట్, నువ్వు నిజంగానే తానువే. కానీ నీకు తప్పుగా మాత్రం అనిపించకూడదు. ఎందుకంటే డాక్టర్ గారిని డాక్టర్ అంటారు, టీచర్ని టీచర్ అంటారు, అలాగే రాక్స్టర్ని రాక్స్టర్ అంటారు. నన్ను కూడా అందరూ కళ్ళ చూడు అంటున్నారు కదా నిన్ను. సరే, మరి చుంచును కూడా చుంచనే కదా అనాలి, అది రూలు. నేను వాళ్ళతో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేసింది. సిస్టర్కి చెప్పు కిందది మర్చిపోయిందని. అందరు చూస్తే బాగోదు, జాతరకు వచ్చారు కదా. అసలు ఇదేం తమాషాభి? ఎవరైనా ఇంటికి గెస్ట్ని పిలిచి ఎలాగైనా ఇన్సల్ట్ చేస్తారు? తను నా వైఫ్ని సిస్టర్ అని అంటుంది చూడు. కానీ పెళ్లి కాకముందు మీరిద్దరు కజిన్సే కదా. ఐఎమ్ సారీ, నాకు తెలీదు నా వైఫ్కి ఉన్నట్టుండి ఏమైందో. బహుశా తనకి ఒంట్లో బాగాలేదనుకుంటాను. ఏ కళ్ళజోడు, ఏం చేస్తున్నావు నువ్వు? పార్టీలో గెస్ట్ని ఇన్సల్ట్ చేస్తావా? ఇన్సల్ట్ చేయట్లేదు, నేను సాయం చేస్తున్నాను. సాయం చూడు, తను కిందది వేసుకోవడం మర్చిపోయింది. నువ్వు చూడకు. అనయ్య చూస్తుంటే వదిన ఆరోగ్యం అంత బాగున్నట్టు కనిపించడం లేదు. తను అలసిపోయి ఉంటుంది, తన గదిలోకి తీసుకెళ్లిపోతాను. రావద్దు. లేదు, నేను నీతో రాను. నువ్వు మంచిదాను కదా, చెడ్డదానివి. నువ్వు మంచిదాని కాదు, నేను నీతో రాను. వదినా, నువ్వు మందు తాగావా? లేదు, నేను జ్యూస్ తాగాను. ప్రామిస్, నేను జ్యూస్ తాగాను. నేను చిన్నపిల్లనా? నాకు జ్యూస్కి మందుకి మధ్య తేడా తెలీదా? నువ్వు ఇలా ఎలా చేయగలవు వదినా? ఈరోజు నా గోరంటాకు ఫంక్షన్ ఉంది, కానీ నువ్వు మీ ఫ్యామిలీ గురించి కాకపోయినా కనీసం నానమ్మ ఇమేజ్ గురించైనా ఆలోచించి ఉండాలి కదా. అందరినీ ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు. అంటే చూడండి, మీ అమ్మాయిని, తను మందు తాగింది. ప్రజ్ఞ ఈరోజు వరకు మందును ముట్టుకోనే లేదు. అలాంటిది ప్రజ్ఞ మందు ఎందుకు తాగుతుంది? తనేదో పొరపాటున. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారంటీ? తను జ్యూస్ తీసుకోవడానికి వెళ్లి పొరపాటున మందు తాగేసిందనా? అవును కాదంటీ. ఎంత సంప్రదాయంగా కనిపించినా తన అసలు ఎప్పుడు అలా ఉండదు. ఈరోజు తను మందు తాగింది, ఇంకా ఏమే చేస్తుందో నాకు అనుమానంగా ఉంది. నన్నమ్మ చూసావా, వదిన నా గోరింటాక్ ఫంక్షన్ పూర్తిగా పాడు చేసింది. నోరు మీ ఆలియా, నోటికి ఏదొస్తే అది మాట్లాడమేనా? ఫంక్షన్ ని తను పాడు చేయలేదు, ఇంకెవరో పాడు చేస్తున్నారు. ఎవరు నాన్నమ్మా? నువ్వు మాట్లాడకుండా ఉండు. నాకు తెలుసు ఇదంతా ఎవరు చేస్తుంటారని. నువ్వు నీ అల్లరి మానుకోవా. నన్నమ్మ, నేనేం చేశాను? మాట్లాడుకు, నాకంతా తెలుసు. ఇందాక నువ్వు జ్యూసులో మందు మిక్స్ చేసావు కదా, అప్పుడే నేను మొత్తం చూశాను. నేనేదో వంక చెప్పి ప్రజ్ఞ అప్పుడు ఆ జ్యూస్ తాకుండా ఆపగలిగాను. అందుకే ఇప్పుడు ఈ పని నువ్వే చేశావని
నాకు బాగా తెలుసు. నేను నీకు నానమ్మని కదా. అయ్యా నానమ్మ, నేను నీ మనవణ్ణి కదా. అయితే మరి చెప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఇలా అందరి ముందు నన్ను అవమానించావు కదా. ఎందుకవి నేను అబద్ధం చెప్తున్నానమ్మా? నువ్వెలా అబద్ధం చెప్పగలవు? నువ్వు చెప్తుంది నిజమే నానమ్మ. అదే నేను నా వల్ల తప్పు జరిగిపోయింది. నువ్వెందుకే కదా ఇదంతా చేశావు. ప్రజ్ఞ నీకు బోరింగ్గా అనిపిస్తోందని, నీతో తను మనసు విప్పి మాట్లాడడం లేదు, సరదాగా ఉండడం లేదనేగా, అందుకనే కదా. కానీ ఇదంతా అందరి ముందు చేయకూడదు, ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యాలి. చూడు, ఈసారికి నేను నిన్ను క్షమించేశాను. మరోసారి ఏదైనా తప్పు చేస్తే నేను తిన్నగా లుధియానా. నానమ్మా, నువ్వెందుకు లుధియానాకి వెళ్ళడం? మనం ఆలయని పంపించేద్దాం సరేనా? అది వంకతో ఊళ్ళో వాళ్ళందరినీ చూసొస్తుంది. అమ్మా సరళ, అభే తరపు నుంచి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఇది అల్లరే నేను కాదనను, కానీ వీడి ఉద్దేశం ప్రజ్ఞని ఇన్సల్ట్ చేయాలని మాత్రం కాదు. ప్రజ్ఞ ప్రజ్ఞంతవరకు మందు తాగనే లేదు. ఒకవేళ ప్రజ్ఞకి ఆరోగ్యం పాడైపోయిందంటే ప్రజ్ఞ నువ్వు బాగానే ఉన్నావుగా? ప్రజ్ఞ అంతా సరైపోతుంది. లేదమ్మా, అసలు ఏమీ సర్దుకోదు. ఇక్కడ ఏమి బాగోలేదమ్మా. నాకు ఇక్కడ ఏమి నచ్చడం లేదు. అందరూ అందరూ నన్ను ఏడిపిస్తున్నారమ్మా. కానీ ప్రజ్ఞ అంతా సర్దుకుంటుంది. మీ అమ్మండుగా నీకే భయం లేదు. రేపు ఉదయానికల్లా అంతా బాగా, ఎప్పటికీ బాగవ్వదు. అంతా అంతా తిరకాసుగా ఉంది. ఇలా జరగకూడదమ్మా, ఇలా అస్సలు జరగకూడదమ్మా. తనకు అసలు ఒంట్లో బాగాలేదేమో. మేము ప్రజ్ఞని ఇంటికి తీసుకెళ్తాం. రేపు ఉదయాన్నే నేను స్వయంగా వచ్చి దింపేస్తాను తనని. అది కాదమ్మా సరళ, మీ ఇల్లు చాలా దూరం కదా. వెళ్లేదారిలో తన ఆరోగ్యం మరింత పాడైపోతే అప్పుడు. అందుకే తను ఇక్కడే ఉండనివ్వండి. మీరు కంగారు పడకండి, నేనంతా చూసుకుంటాను. అభి ఉన్నాడు కదా, తన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. రాత్రంతా పడుకుంటే ఉదయం లేచేటప్పటికి ఎంతో ఫ్రెష్గా లేస్తుంది. అల్లుడు గారు, మీరు ప్రజ్ఞని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. వద్దు వద్దమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నాకు ఇక్కడ అస్సలు నచ్చడం లేదు అమ్మా, ప్లీజ్. అమ్మ అక్క ఆరోగ్యం మరింత పాడవుతుంది, తనకి విశ్రాంతి చాలా అవసరం. అలాగే మనకు కూడా ఆలస్యం అవుతుంది కదా. మళ్ళీ ఆలస్యం అయిందంటే బావగారు దింపడానికి రావాల్సి ఉంటుంది. ఇక నేను బావగారు కష్టపడి చూడలేను. మీరు ప్లీజ్ అక్కని జాగ్రత్తగా చూసుకోండి. ఇక మేము వెళ్తాం అమ్మ, పద వెళ్దాం. అక్క నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. సారీ. ప్రజ్ఞను కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అత్తయ్య గారు పదండి. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ఆలస్యం ఏం కాలేదు, మేము జాగ్రత్తగానే వెళ్తాంలేండి. లేదు లేదు, మీరు మా వియంకులు కదా సరళ. మిమ్మల్ని అలా ఎలా వదిలేయగలం చెప్పండి. డ్రైవర్ వస్తాడు, మిమ్మల్ని ఇంటి వరకు దింపొస్తాడు. మీరేమీ కంగారు పడకండి ఉదని గారు. మీరు మాత్రం ఆ ప్రజ్ఞని జాగ్రత్తగా చూసుకోండి అంతే చాలు. మా అందరికీ తన గురించే బాధగా ఉంది. అరే ప్రవీణ్, నువ్వెక్కడికి వెళ్ళావు బాబు? అమ్మమ్మ, అది యాక్చువల్లీ పిన్ని బాబాల్ని దింపడానికి వెళ్ళాను. ఏమైంది, ఏమైనా పనుందా? లేదు బాబు, డ్రైవర్ కోసం చూస్తున్నాను, వీళ్ళని ఇంటి దగ్గర దింపి రావడానికి. అమ్మమ్మ, నేనున్నాను కదా. నువ్వెలా వెళ్తావు బాబు? అభి ఎలా వెళ్తాడో అలాగే వెళ్తాను. ఆయన అభికి నాకు తేడా ఉంది చెప్పండి. అలాగే. వద్దు, మరేం పర్వాలేదులేండి, మేం వెళ్ళిపోతాంలేండి కదమ్మా. మనం వెళదాం. నువ్వు మాట్లాడుకు, ఇతను మనల్ని దింపుతాడు. అయినా నేను తనతో కొంచెం మాట్లాడాలి అభి గురించి. ఇతనికంటే తన గురించి ఇంకెవరికి తెలుస్తుంది? నిజమే, తప్పకుండా అడగండి. సరే మమ్మా, నేను కారు తీస్తాను, మీరు వచ్చేయండి. పదండి పూర్ణిమ, పద.
ఎంత పెద్ద మాయలాడేది. నాన్నమ్మ రాగానే నోరు మూసేసింది. ఇప్పటి వరకు మన దగ్గర ఎన్ని మాట్లాడింది. మందు తాగుంది కదా, మత్తులో అవకాశం తీసుకుందా అని అనుకుని ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కూడా ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. మేడం ఎదుకు వెళ్ళి అక్కడి నుంచి తనని కిందికి తోసేద్దాం. అందరూ ఇలాగే అనుకుంటారు, మత్తులో కాలు జారి పడిపోయిందని. మా గెస్ట్ ముందు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు రూమ్లోకి పద. ఒక్కొక్క దానికి పగ తీర్చుకుంటా నీ మీద. పద పద. అరే ఏమైంది, అందరూ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా సీరియస్ సినిమా చూస్తున్నారా ఏంటి? అది కాదక్క, అభి మన ప్రజ్ఞకి కొంచెం ముందు తాగించేశాడంతే. ఓ, అంటే దీని అర్థం మనం కామెడీ సినిమా చూస్తున్నాం అన్నమాట. కానీ వీళ్ళందరూ ఎందుకు నవ్వడం లేదు? పదండి, నేను అందరినీ ఎలా నవ్విస్తానో చూడండి. పదండి. పద. అరే ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమి బాగాలేదమ్మమ్మ, ఏమి బాగాలేదు. ఇలారా కూర్చో. శాబాష్ కూర్చోమ్మా. ప్రజ్ఞ జాగ్రత్త జాగ్రత్తమ్మా, తల తిరుగుతోంది కదా. తల తిరుగుతుందమ్మమ్మ, కానీ మనసులో చాలా టెన్షన్గా అనిపిస్తోంది. ఎందుకు టెన్షన్గా ఉందమ్మా? తను భయపడుతుందమ్మమ్మ, చాలా చెడ్డది తను. ఎవరు? అదే వాళ్ళు. ఎందుకు భయపెడుతున్నాడు నిన్ను? మీకు అస్సలు తెలీదమ్మమ్మ తను ఏం చేసిందంటే. ఏం చేసింది? అది తనే కదా అసలు మొత్తం అంతా చేసింది. తనైతే పెళ్లి చేసుకోవాల్సింది, ఒక అబ్బాయి తనని పెళ్లి చేసుకోవాల్సింది, కానీ ఒక అబ్బాయి తనని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అంత ప్రాబ్లం అయిపోయింది. తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకొని ఇతన్ని పెళ్లి చేసుకుంది. మరొక అబ్బాయి కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉండాల్సింది కాదు, కానీ మరొక అబ్బాయి మరొక అమ్మాయిని పెళ్లి చేసేసుకుంది. కానీ మరొక అమ్మాయిని రోజు టార్చర్ పెడుతున్నారు. అలాక అలా చేశాడు అతను. నేను ఇప్పుడే వాడి పని పడతాను. వద్దు, మీరు తనకు అస్సలు చెప్పకండి. అలా చెప్తే తను నన్ను ఇంకా టార్చర్ చేస్తుంది. కానీ ప్రజ్ఞ తను నిన్నెందుకు టార్చర్ చేస్తుంది? ఎందుకంటే తను తన్నే కదా నా పెళ్లి జరిపించింది, పెళ్లి చేయించింది. అవి అభిషేక్ తన పెళ్లి చేయించింది. చూడమ్మా, అయితే తను మంచి కదా చేసింది. తను నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, కానీ అభి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా. లేదు, ఆయన కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదమ్మమ్మ. ఆయన తనకుంటే చెడ్డవారు. ఏం చేశాడు అభి అసలు నిన్ను? మీకు మీకు అసలు ఏమీ తెలియదు అమ్మమ్మ, ఎందుకంటే మీ ముందు అంతా బానే ఉన్నట్టుంటారు. కానీ అమ్మమ్మ బెడ్రూమ్లో ఆయన నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు. పైగా మీకు ఒక విషయం తెలుసా, మొదటి రాత్రి రోజున ఆయన నాతో పాటు. ప్రజ్ఞ వద్దమ్మా, బెడ్రూమ్ విషయాలను ఇలా బయట మాట్లాడకూడదు. రేపు మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. లేదు, నేను అంతా మొత్తం ఇప్పుడే చెప్పేస్తాను అమ్మమ్మ, మీరు దయచేసి నా మాట వినండి. ఈరోజు నేను అంతా చెప్పేస్తాను. చూడండి, ఏదైనా చెప్పాను కదమ్మా ఉదయం మాట్లాడుకుందామని. ఓకే అభి. ఏంటనమ్మా? ఇదంతా నీ వల్లే జరుగుతోంది. తన్ని గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టు. నేను వెళ్ళను ఆయనతో. ఇది నాన్నమ్మ దగ్గర ఏం చెప్పేస్తుందో అని భయంగా ఉంది. దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిందే.
చూడు, నువ్వు దొంగ పోలీస్ ఆడాలని అనుకుంటున్నావు కదా, కానీ ఇక్కడెలా ఆడగలం? ఇప్పుడు ఇక్కడ జాతర కూడా పూర్తయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. పద, మనం మన గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. రా. లేదు, నేను రాను. సరే, నువ్వు 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 ముందు పద, చెప్తాను. నా గదిలో బోలెడని సీడీలు ఉన్నాయి, నా ఉద్దేశం బుక్స్ ఉన్నాయి. నీకు నేను బుక్స్ చదివి వినిపిస్తాను. ఇది అబద్ధం, మీరు బుక్స్ చదవరు కదా. అవును, నేను బుక్స్ చదవను, కానీ నీకు చదివి వినిపిస్తాను కదా. ప్రామిస్ ప్రామిస్ పక్కా ప్రామిస్ పక్కా ప్రామిస్ ఇక పద. అయినా బుక్స్ ఏంటి, నువ్వు నాకు ఏం చెప్పినా సరే నేను అది చేస్తాను. నువ్వు పద ముందు. ఓకే పద. పైకి లే. శాబాష్. జాగ్రత్త జాగ్రత్త నా బంగారు తల్లి, జాగ్రత్త.